సో హే గైస్ ఎలా ఉన్నారు? అంతా మంచిగా ఉన్నారా? యాక్చువల్గా చాలా గ్యాప్ వచ్చేసింది యూట్యూబ్లో వీడియోస్ పెట్టడం. సో ఈ మధ్య కొద్ది రోజుల నుంచి మోటార్ బ్లాగింగ్ చేయాలనే థాట్ వచ్చింది అనమాట. ఇవి ఖాళీగా ఉండడం ఎందుకు, ఛానల్ డెడ్ అయిపోతుందని చెప్పేసి. సో మోటార్ బ్లాగింగ్ వీడియోస్ స్టార్ట్ చేద్దామని చెప్పేసి చాలా రోజుల నుంచి అనుకుంటున్నా. అండ్ ఇది వచ్చేసి ఇన్స్టా 360X3 మోడల్ అనమాట. మొత్తం టోటల్ మోటార్ సైకిల్ కిట్ అనమాట ఇది యాక్చువల్గా. సో దీన్ని అయితే నేను తెప్పించుకున్నాను. అండ్ దీంతో పాటు నేను కొన్ని యాక్సెసరీస్ కూడా తెప్పించుకున్నాను. అంటే ఐ మీన్ బ్లాగింగ్ చేయడానికి మనకు కావాల్సిన ఎక్స్ట్రా ఎక్విప్మెంట్స్, మైక్ అవి వగేర. సో ఇప్పుడైతే మనం వీటన్నిటిని అన్బాక్స్ చేస్తాం. ఫస్ట్ ఆఫ్ ఆల్ వచ్చేసి మనము ఫస్ట్ దీని చేద్దామా దీని చేద్దామా మొత్తం అయితే తెప్పించిన యాక్చువల్గా ఇవి థర్డ్ వచ్చినాయి. థర్డ్కి వచ్చి డెలివరీ అయిపోయినాయి, 3 డేస్ అయిపోయింది. బట్ స్టిల్ నాకు కుదరలేదు వీడియో చేయడానికి. అండ్ ఇప్పుడు టైం ఎంత తెలుసా? నైట్ 10 దాటే 10 అబౌ అయింది అనుకుంటా. సో కుదరట్లేదు నాకు వర్క్ వల్ల. సో కొంచెం బిజీగా ఉన్నా అనమాట. అండ్ ఇంకా మొదలు పెడదాం. మనం వచ్చేసి మొదలు పెడదాం. ఓకే, ఫస్ట్ వచ్చేసి ఇది ఒక లెన్స్ క్యాప్ అనమాట. ఓకే, దీని లెన్స్ క్యాప్. అండ్ ఇది ఒక బ్యాటరీ తెప్పించుకున్న, ఎక్స్ట్రా బ్యాటరీ. అండ్ యాక్చువల్గా వచ్చేసి దీంట్లో వాడు ఇన్బిల్ట్ బ్యాటరీ ఇస్తాడు. దానిది వచ్చేసి 1800 mAh మాత్రమే ఉంటుంది. సో మనకి ఎక్కువసేపు ఛార్జింగ్ అయితే రాదు, మ్యాక్సిమమ్ 1 అవర్ నుంచి 1.5 అవర్ వరకు వస్తుంది. అండ్ దీనికి లెన్సెస్ మనమే సపరేట్గా తెప్పించుకోవాలి, వాడు ఏమి ఇవ్వడు దానికి. సో దీన్ని కూడా తెప్పించేసుకున్నాను నేను. మళ్ళీ స్క్రాచెస్ పడినాయి అనుకోండి, ఇంకా మొత్తం పైసలు బొక్క అనమాట. వీడియో ప్రతి వీడియోలో ఆ స్క్రాచ్ అట్లా కనిపిస్తూనే ఉండిపోతుంది. అండ్ ఇది వచ్చేసి ఒక ఛార్జింగ్ హబ్ అనమాట, ఫాస్ట్ ఛార్జింగ్ చేస్తుంది. 3 బ్యాటరీస్ ఒకేసారి ఛార్జింగ్ పెట్టుకోవచ్చు దీంట్లో. సో అండ్ ఇంకోటి వచ్చేసి ఇది ఒక మైక్ అడాప్టర్. మోటార్ బ్లాగింగ్ చేసేటప్పుడు మైక్ కనెక్ట్ చేసుకోవడానికి ఈ అడాప్టర్ చాలా యూస్ఫుల్ అనమాట, ఖచ్చితంగా కావాలి ఇది. అండ్ ఇది ఒక ఇన్విజిబుల్ స్టిక్. జాక్పాట్ ఏంటంటే ఇది ఫ్రీగా ఇచ్చాడు దీన్ని, ఓకేనా. అండ్ ఒక 512 GB మైక్రో ఎస్డి కార్డ్ అయితే తెప్పించుకున్నాను. అంటే 5.7K క్వాలిటీ, మనం 30 FPS మనం దీంట్లో వీడియో రికార్డ్ చేయొచ్చు. సో మనం ఎంత పెద్ద మెమరీ కార్డ్ పెట్టుకుంటే అంత సేఫ్ అనమాట, ఊరికే ఫుల్ అయిపోతుంది, మళ్ళీ కొత్త కొనలేము. సో అట్లా మీకు స్టోర్ చేసుకోవడానికి వేరే పీసీ సంథింగ్ ఎక్కడైనా స్టోరేజ్ ఉంటే ఒక చిన్న మెమరీ కార్డ్తో మేనేజ్ చేసుకోవచ్చు. అండ్ ఫస్ట్ ఆఫ్ ఆల్ మనం బాక్స్ని ఓపెన్ చేస్తాం, ఈ చెత్త మళ్ళీ చూసుకుందాం. ఫస్ట్ అయితే మనం బాక్స్ని ఓపెన్ చేద్దాం. ఫ్లాప్ కింద పడ్డది. ఈ అన్బాక్సింగ్ చేయాలంటే నాకు ఏదైతే రాదు, నాకు సౌకర్యంగా ఉండదు. ఓకే ఓకే ఓకే, చూసిరా ఎట్లా ఎట్లా జడ్జ్ చేసిండో చూసిరా. దీంట్లో మొత్తం సామాన్ అంతా జడ్జ్ చేసిండు. అన్నీ ఇక్కడ పెట్టి ఒకటి తీసి చూపిస్తాం మీకు. వచ్చేసి మౌంట్స్ అయితే ఇచ్చిండు, ఎంతో విచిత్రంగా ఉంది. బైక్ హ్యాండిల్ బార్స్కి వగేరా సెట్ చేసుకోనికి ఇవి. అండ్ కొన్ని మౌంట్స్ ఇవి హెల్మెట్కి, వాటికి అంటే క్యాము దాన్ని సెట్ చేసుకోనికి కొన్ని మౌంట్స్ లాగా ఇచ్చిండు. అండ్ పెద్ద యాక్చువల్గా 45,000 అనమాట ఈ క్యామ్ వచ్చేసి. దీని కాస్ట్ వచ్చేసి 45,000 యాక్చువల్గా. సో నేను మోటార్ సైకిల్ కిట్ అని చెప్పేసి అన్నాడు కదా అని చెప్పేసి, సో మనకు కావాల్సిన వస్తువులన్నీ దీంట్లోనే ఉంటాయి కదా అని ఒక దాన్ని టోటల్ మోటార్ సైకిల్ కిట్ వచ్చేసి 55,000 యాక్చువల్గా. అండ్ ఈ కెమెరా ఓన్లీ కెమెరా వచ్చేసి 45,000 అనమాట. సో 10,000 బాధ యాడ్ నాకు ఈ ఎక్స్ట్రా ఈ చిన్న చిన్న సరుకులు చూపించి. అండ్ ఇది ఒకటి ఇచ్చిండు, అది కూడా హ్యాండిల్కి సెట్ చేసుకుని కెమెరా ఫిక్స్ చేసుకుని. యాక్చువల్గా యూస్ఫుల్లే, బట్ కాస్ట్ ఎక్కువ వేసిండేమో అని చెప్పేసి నాకు అట్లా అనిపించింది, అంత వర్త్ అనిపించలేదు. అయితే బిల్డ్ క్వాలిటీ అయితే చాలా బాగుంది. బట్ స్టిల్ ఇక్కడ ఇచ్చిన యాక్సెసరీస్ ఏదైతే డబ్బా ఇచ్చిండు, ఇంట్లో ఏముందో చూసాం. ఎట్లారా భయ్ ఏ మొత్తం కాగితాలే గైస్, ఏదో కాగితాలు ఇచ్చిండు. ఇది ఒక పౌచ్ అనుకుంటా. సో ఈ పౌచ్ చూడండి, చిన్న పేపర్ పౌచ్ లాగా ఉంది, మడతేస్తే ఇంత అయిపోయింది. దాంట్లో పెట్టుకోవాలి ఏమో కెమెరా మీది. అండ్ ఇంకోటి మంచి కాస్ట్లీ పౌచ్ కూడా ఇచ్చిండు గైస్, బాగా హార్డ్ ఉంది. సో దీంట్లో పెట్టుకోనికి మంచిగా ఉంటుంది. అంటే స్టిక్కర్లు కూడా ఇచ్చిండు హెల్మెట్కి తగిలించుకోమని చెప్పేసి. పెద్ద పెద్ద యూస్ఫుల్ కాదు, ఇవన్నీ వాడడానికి పనికిరావు. అండ్ ఒక నార్మల్ పెద్ద క్వాలిటీ ఏం లేదు, ఒక యూఎస్బి కేబుల్ ఒకటి ఇచ్చిండు. యారేమో నన్ను దోచేసినట్టున్నాడు దాని. పెద్దగా ఏం లేవు, చిన్న చిన్న అయ్యే
ఆ బోల్ట్లు అవి ఇచ్చింది, చెత్త చెదారం అంతా ఇచ్చింది. వీటికని చెప్పేసి వాడు ఎక్స్ట్రా 10,000 బాధిండు అనమాట, మోటార్ సైకిల్ కిట్ అని చెప్పేసి పేరెట్టిండు. సో అక్కడ ట్రాప్ అయిపోయినా అనమాట నేను. మొత్తం మనకు కావాల్సిన వస్తువులన్నీ దొరికేస్తాయి కదా అన్న రేంజ్లో ఫీల్ అయినా అంతేగా. ఓ యాక్చువల్గా 10,000 బుక్క నాకు వర్షాలు ఏం చేస్తాం. అండ్ ఇవి అంతే, ఏం లేదు దీంట్లో. మోటార్ సైకిల్ కిట్ అని చెప్పేసి పోయి ఇంకా ఈ ముక్కలే ఇవే ఉన్నాయి చూడండి, ఇట్లాంటి ఈ క్లాంపులు ఇవి సపరేట్గా కొనుక్కున్నాం. ఒక్కోటి 100 రూపాయలు 150 వచ్చేస్తాయి పోటీకి పోతే. దీనికోసం 10,000 బాధించుకున్నాను నేను, బట్ ఇవి కొంచెం ప్రీమియంగా అనిపిస్తున్నాయి. మేబీ మనం అనుకున్నట్టు పోటీకి పోయి కొనుక్కుంటే ఇట్లాంటివి దొరక్కపోవచ్చు ఇంత క్వాలిటీలో. సో క్వాలిటీ పరంగా అయితే కొంచెం మంచిగా ఉన్నాయి, అందుకని చెప్పి 10,000 బాగడం అనేది అది కూడా ఫెయిర్ కాదు. అండ్ ఇక్కడ ఎందుకు పేపర్లో ప్యాక్ చేసి మరీ పెట్టిండు, ఏం పెట్టుంటాడు పెద్ద ఆశ్చర్యపోకండి. స్టిక్కర్లు కాదు, స్టిక్కర్స్ అంటే కొన్ని స్టిక్కర్స్ ఇచ్చిండు, అంటే ఈ మౌంట్స్కి అన్నిటికీ అటాచ్ చేసుకొని కొన్ని స్టిక్కర్స్ ఇచ్చిండు. సో దీంట్లో అయితే వచ్చేసి అది మిగతాదంతా స్పంజే. ఓ సారీ చూపించడం మర్చిపోయినా, వీడు ఒక మెమరీ కార్డు కూడా ఇచ్చిండు 64 GB. ఏడెట్టుకోవాలని నాకు అర్థం కావట్లేదు. 64 GB అంటే అది ఒకసారి రైడ్ అయిపోతే ఫుల్ అయిపోతుంది, మేబీ మ్యాక్సిమమ్ అదొక 1 అవర్ తీయచ్చు ఆ మెమరీ కార్డ్తో వీడియో, అంతకుమించి ఏమి ఉండదు. సో మనం దీన్ని అయితే పక్కన పెట్టుకుందాం. వీటిలో పెద్ద పీకే అంత ఏం లేదు. కెమెరా మళ్ళీ చూద్దాం, లాస్ట్లో చూపిస్తా కెమెరా. సో ఇట్లా అనమాట బైక్ ఫీచర్స్ ఇట్లా పెట్టుకొని తిరిగేస్తాను నేను పొద్దు రోజులు అయితే. అండ్ దీని ఫీచర్స్ అన్నీ సో నీట్గా ఫోకస్ అవుతుంది అనుకుంటున్నా. సో అక్కడ పాజ్ చేసుకొని ఒకసారి ఫీచర్స్ అన్నీ ఒకసారి చెక్ చేసుకోండి. దీన్ని పెట్టేస్తే మళ్ళీ దీనికి కష్టం సర్లే స్టిల్. అండ్ ఇదొక లెన్స్ క్యాప్ చూసారా, ఇది ఒక లెన్స్ క్యాప్. యాక్చువల్గా దీన్ని నేను పర్చేస్ చేద్దాం అనుకున్నా, బట్ పైసలు డిమాండ్ అవుతుంది, ఎక్కువ బడ్జెట్ పెరిగిపోతుంది అని చెప్పి దీన్ని నేను తీసుకోలేదు. అండ్ ఈ సెల్ఫీ స్టిక్ కూడా నేను తీసుకోలేదు. ఈ రెండు దీంతో పాటు ఫ్రీగా ఇచ్చిండు, దాంట్లో చూపించలేదు యాక్చువల్గా పర్చేస్ చేసేటప్పుడు ఫ్రీగా ఉన్నాయని, బట్ స్టిల్ ఫ్రీగా ఇచ్చిండు. అది కొంచెం మంచిగా అనిపించింది నాకు. అంటే ఫ్రీగా అంటే ఎందుకు అనిపించింది అంటే ఇది ఒక 2,000, ఇది ఒక 3,000 అనమాట. 5,000 ఫ్రీగా వచ్చింది. సపరేట్ కొనాలంటే 5,000 ఈజీగా అవుతుంది. సో అందుకని కొంచెం హ్యాపీగా అనిపించింది, డబ్బులు పెట్టుకున్నాను వచ్చినాయి కదా అని. దీంట్లో వచ్చేసి ఏముంది, జస్ట్ ఒక క్యాప్, ఖాళీ డబ్బా, అంతే బాస్. పెద్ద ఎక్స్పెక్ట్ చేయద్దు, జస్ట్ ఓన్లీ క్యాప్ అన్నారు కదా క్యాప్. ఓ ఇది మటుకు చాలా ప్రీమియం ఉంది, Insta360 బ్రాండింగ్తో పాటు ఒరిజినల్ మస్తు. అంటే మనం యూజ్ చేయనప్పుడు దాని మీద క్యాప్ లాగా పెట్టేసుకుంటే మన లెన్సెస్కి ఏం అవ్వకుండా కాపాడుతుంది అనమాట ఇది. సో చాలా ప్రీమియంగా ఉంది కాదు ఇది మటుకు, వేరే లెవెల్. సూపర్ అని పక్కన పెట్టేస్తున్నా మీకు చూపించేసి. మళ్ళీ వీడియో ల్యాగ్ అయిపోతే మన వీడియోలు ఎవరు చూస్తారు అంతసేపు. అండ్ ఇది వచ్చేసి ఒక ఎక్స్ట్రా బ్యాటరీ, 1800 mAh బ్యాటరీ వస్తుంది దీంతో పాటు. ఒకటి అయితే సరిపోదు. సో నేను ఇంకోటి కూడా ఎక్స్ట్రా యాడ్ చేసుకున్నా. యాక్చువల్గా నేను ఇంకోటి కూడా తీసుకుంటాను, ఎందుకంటే ఎక్కడికైనా దూరంగా వెళ్ళాల్సి వచ్చినప్పుడు ఈ బ్యాటరీస్ సరిపోవు అనమాట. యాక్చువల్గా నాకు తెలిసినంత వరకు 1800 mAh అంటే ఇట్లాంటి 360 కెమెరా ఇది కొంచెం హెవీగానే లాగుతుంది. సో దాని పరంగా చూసుకుంటే 1.5 అవర్ కంటే ఎక్కువ రాదు, మేబీ నాకు తెలిసి ఇంకా తక్కువే ఉండొచ్చు. 1 అవర్ అయితే పక్కా వస్తుంది. సో దాన్ని బట్టి మనం ఎంత యూజ్ చేస్తామో ఆ యూసేజ్ని బట్టి అలా మనం బ్యాటరీస్ తెప్పించుకుంటానే ఉండాలి. ఇంకా నేనైతే ఒకటి ఎక్స్ట్రా తెప్పించుకున్నా కొద్ది రోజులు ఆగి నేను ఆ యూసేజ్ని బట్టి. సో ఇంకో బ్యాటరీ కూడా ఎక్స్ట్రా తెప్పించేసుకుంటా అట్లా అనమాట. ఈ బ్యాటరీ బాక్స్లో అయితే కాగితాలే ఉన్నాయి. దాని తర్వాత మన బ్యాటరీ అయితే ఇచ్చేసిండు. సో ఇది ఒక కవర్లో సీల్ ప్యాక్. వా ఇది అయితే మరీ హైలైట్. ఇది దీన్ని ఒక చిన్న బ్రీఫ్ కేసులో ఇచ్చిండు సుషిరా, ఎంత క్యూట్ అవుతా ఇది. ఏమన్నా ఉందా అసలు? ఓ బాయ్ ఏదెక్కో బాయ్, బ్రీఫ్ కేసులో నీట్గా ఇచ్చాడు ఒక బ్యాటరీ. ఇది ఇంకో ఎక్స్ట్రా బ్యాటరీ అనమాట, 1800 mAh. నాయిస్ బహుత ఇంకా పెట్టేద్దాం, ఇవన్నీ మళ్ళీ సర్దుకుంటా నేను. అండ్ వచ్చేసి ఆ స్టికీ లెన్స్ గార్డ్స్, చూడ్డానికి చిన్న చిన్నలాగా అనిపిస్తాయి కానీ బాగా కాస్ట్ ఎక్కువ గురు, కొనేటప్పుడు మస్తు బాధేస్తుంది ఇన్ని పైసలు ఏందో చిన్న చిన్న ముక్కలకి అని చెప్పేసి అనిపిస్తుంది. బట్
అట్లా కేర్లెస్ చేసినాం అనుకో, దాని తర్వాత లెన్స్ మీద ఒక గీత పడితే అప్పుడు బాధపడాల్సి వస్తుంది. సో ముందుగానే మనం జాగ్రత్త పడడం మంచిది. ఠీకే వస్తలేవు థోడా నికలోజీ. సో ఇవి ఇట్లా ఉంది, స్టిక్కీ లెన్స్ గార్డ్స్ అంటారు వీటిని. సో ఇవన్నమాట కెమెరా మీద నీట్గా ఫిక్స్ అయిపోతాయి. దీన్ని ఈరోజు నైట్ ఇన్స్టాల్ చేసేస్తారు, రేపటి నుంచి వాడకం ఉంటుంది దానికి మంచిగా. మెమరీ కార్డు చూపించేసిన ఇంకా రెండు ఉన్నాయి. నేను చెప్పాను కదా ఫాస్ట్ ఛార్జింగ్ హబ్ అనేసి, అదే అనమాట ఇది. దీన్ని కూడా ఇప్పుడు అన్బాక్సింగ్ చేద్దాం. సో చూద్దాం ఓపెన్ ఎట్లా ఉందో. నేను ఇవన్నీ 3వ తేదీ వచ్చినాయి, 3 డేస్ అయిపోయింది వచ్చి, బట్ నేను కుదరలేను నాకు అన్బాక్సింగ్ చేయడానికి. ఈ బాక్స్లో వచ్చేసి టైప్ సి కేబుల్ ఒకటి ఇచ్చాడు, పెద్ద క్వాలిటీ ఏమి లేదు, 100 రూపాయలు కదా. మరి కొన్ని పేపర్లు లేదా వీడిగా అన్ని బాక్సుల్లో వస్తాయి, తెలిసిందే మనకి. అండ్ ఛార్జర్ వచ్చేసి ఇదన్నమాట, సింపుల్ ఐసార్ ఎత్త. 3 బ్యాటరీలు ఒకేసారి ఛార్జింగ్ పెట్టేసుకోవచ్చు ఫుల్ స్పీడ్లా. ఇది మీకు ఒకసారి ఒక బ్యాటరీ వేడి చూపిస్తా ఎట్లా పెట్టాలనేసి, నాకు తెలియదు ఒకసారి పెడితే తెలుస్తుంది. అంతేనా, ఏమన్నా లాక్ ఓకే, లాక్ అయిపోయింది. ఇట్లా 3 బ్యాటరీస్ ఒకేసారి ఫాస్ట్ ఛార్జింగ్, నాకు తెలిసి ఒక 1/2 అవర్లో ఫుల్ ఛార్జ్ అయిపోతాయి 3 బ్యాటరీస్. ఎందుకో తెలుసా, 7,000 పెట్టుకున్న ఈ ఛార్జర్ చిన్న డబ్బా, దీని కాస్ట్ 7,000. నువ్వు 7,000 అంట ఈ చిన్న డబ్బా ఛార్జర్, ఈ కెమెరా ఛార్జర్ 7,000 అంట. ఎక్స్ట్రా బ్యాటరీ కూడా 4,500 రూపీస్ పడుతుంది. అండ్ మన సెల్ఫీ స్టిక్, దీంతో చాలా చేయొచ్చు, చేస్తా వీడియోలు అన్నీ చేసి పెడతా, తొందర పడుకోండి. దీని తర్వాత ఇంక నేను వన్స్ ఒకసారి స్టార్ట్ చేసిన అంటే ఇంకా రెగ్యులర్గా వీడియోస్ వస్తూనే ఉంటాయి. అండ్ కొత్తగా మోటో వ్లాగింగ్ ఎవరైనా మీ దోస్తులు చేయాలనుకుంటున్న వాళ్ళు, ఈ కెమెరా కొనాలనే ఇంట్రెస్ట్ ఉన్న వాళ్ళు, మ్యాచ్ చాలా తక్కువ ఉన్నాయి వీడియోస్, మన వాళ్ళు తక్కువ చేసారు తెలుగులో. ఇది దీంట్లో ఏమేమి వస్తాయి ఐటమ్స్, ఇట్లా మోటార్ సైకిల్ కిట్ అని చెప్పారు కదా, నా లోపల ఏమేమి ఐటమ్స్ వస్తాయని కొంతమందికి ఐడియా ఉండదు. మీరు అప్పుడు వాళ్ళకి షేర్ చేయండి ఈ వీడియో, వాళ్ళకి తెలుస్తుంది ఏమేమి కావాల్సి వస్తుంది. నేను చూపించిన ఈ ఐటమ్స్ అయితే ఇవి సరిపోతాయి మనం వ్లాగింగ్ చేయడానికి. అండ్ ఇది వచ్చేసి సెల్ఫీ స్టిక్, యాక్చువల్గా ఇది ఇన్విజిబుల్ అనమాట, చాలా ప్రీమియం ఉంది, గట్టిగా ఉంది, దీంతో కొడితే బుర్ర వద్దలే. చూసిరా ఎంత పొడుగుందో. మనం దీనికి ఇక్కడ అటాచ్ చేసుకుంటాం మన క్యామ్ని. అండ్ ఇదైతే టోటల్లీ ఇన్విజిబుల్ ఉంటుంది అనమాట, మన చేతిలో అయితే కనిపించదు. దీన్ని బైక్కి ఫిక్స్ చేసుకుంటాం వెనుక, వెనుక సైడ్ ఫిక్స్ చేసుకొని థర్డ్ పర్సన్ మీకు వచ్చేటట్టుగా అట్లా కనిపిస్తుంది అనమాట. సో నైస్, ఇదైతే చాలా ప్రీమియం ఉంది, బాగా నేను తోలేకున్నా. ఓకే ఇసుకొని బాజీమే డాలు. అండ్ ఇది లాస్ట్ బట్ నాట్ లీస్ట్, చాలా చిన్నదిగా ఉంటుంది ఈ వస్తువు. ఇది ఒక చిన్న మైక్ అడాప్టర్, నోటో లాగింగ్ చేసేటప్పుడు మనం ఎక్స్ట్రా మైక్ యాడ్ చేసుకోవాలంటే ఇది తప్పనిసరి, ఖచ్చితంగా కావాల్సింది. సో దీన్ని కూడా అన్బాక్స్ చేసేస్తాం. యాక్చువల్గా ఫ్యాన్ వేయలే నేను, నాకు ఉబ్బా వస్తుంది, ఏసీ ఆన్ చేసినా కూడా లిటరల్లీ. ఈ బొకడల మైక్ నేను 1 రూపాయలు పెట్టుకున్నా, బట్ అది నాయిస్ క్యాన్సిలేషన్ ఎందుకు వర్క్ చేస్తలేదు దాంట్లో అర్థం కావట్లేదు, మొత్తం నాయిస్ వచ్చేస్తుంది, అందుకే దాన్ని యూజ్ చేయలేదు. దీంట్లో అయితే డబ్బా మొత్తం ఖాళీ, జస్ట్ ఈ ముక్క అయితే పెట్టున్నారు, చూపిస్తా. దే వి గో, వచ్చినా 360 వాళ్ళది, బ్రాండింగ్తో పాటు ఉంది, ఇదొక టైప్ సి పిన్తో పాటు వస్తుంది, చిన్నది. ఇంత చిన్నది ఉందని చెప్పేసి చిన్నదే ఉంటుంది అనుకోకరే, దీని కాస్ట్ 3,000 రూపీస్, అక్షరాలు 3,000 రూపాయలు దీని కాస్ట్, బుర్ర పాడైపోతుంది కొనలేదు. సో ఇదన్నమాట, ఇంకా మనం అసలు మెయిన్ వస్తువు మర్చిపోయాం గైస్, మీకు అది చూపించాలి కదా. మీను వాపిస్ కోలింగి, 1 సెకండ్ దీన్ని బ్యాక్ సైడ్ పెట్టేసుకుంటా, అడ్డమైపోతుంది. కెమెరా బుజ్జి ముడనైతే తీద్దాం, బయటే అయితే తీసేసిన ఈ కాగితాలు గీతాలు దీని మీద అడ్డంగా ఉన్నాయి. ఈ కేసు చూపిస్తాను మీకు, ఈ చెత్త అంతా ఉంచాం మనం. ఓకేనా, ఇంత స్క్రీన్ మీద ఒక కవర్ పీకేస్. ఓ మై గాడ్, సెక్సీ సెక్సీ అంటే సెక్సీ ఉంటుంది, చూసిరా
సెక్సీ అంటే సెక్సీ, పిచ్చి పీక్స్ వెళ్తుంది. అండ్ టుమారో లేదా మ్యాక్సిమమ్ ఒక 1 వీక్ చేసేయండి నాకు. నెక్స్ట్ వీక్ నుంచి నేను రెగ్యులర్గా వీడియోస్ చేస్తుంటాను, ఇంకా మొదలు పెడతాను. ఎట్లుంది కెమెరా, మంచిగుందా? సో అన్ని వైపుల నుంచి చూసుకోండి కెమెరా ఎట్లుంటుంది ఏంది. మన తెలుగులో వీడియోస్ లేవు అందుకే చేసిన అనమాట. యాక్చువల్గా నాకు అన్బాక్సింగ్ చేయాలని ఇంట్రెస్ట్ లేకుంటే, బట్ కమెంట్ పోస్ట్ పెట్టినా కదా అని చెప్పేసి చేసిన. అది కూడా ఇప్పుడు 10 దాడేసింది, కుదరదు నాకు. ఇప్పుడు అర్జెంటుగా పోయి తినేసి నిద్రపోవాలి. ఓ ఇది దీని ఫీచర్స్ ఏంది, ఏంటో ఏంటో అసలు నాకేం తెలియదు. స్టిల్ నేను చేసుకుంటా యూట్యూబ్లో ఎవరో ఒకరు వీడియోస్ పెట్టారు లేదా వాడుతుంటే మరి అదే వచ్చేస్తుంది. సో అది గైస్, ఫైనల్గా మొత్తం చెమటతో నిండిపోతున్నా నేను. వీడియో ఇంకా ల్యాగ్ చేయకూడదు, ఇప్పటికే ల్యాగ్ అయిపోయింది. సో అదనమాట, ఇంకా నుంచి వీడియోస్ కంటిన్యూగా వస్తూ ఉంటాయి అంతే ఇంకా ప్రస్తుతానికి. సో అది లైక్ కొట్టండి, ఏమన్నా అడగాలనుకుంటే కామెంట్ చేయర్రి. సో ఓకే, ఏ టైంలో వీడియోస్ అప్లోడ్ చేస్తే మీరు రెగ్యులర్గా వాచ్ చేయగలుగుతారు అన్న విషయం నాకు దయచేసి మెన్షన్ చేయండి. సో ఆ టైంకి నేను అప్లోడ్ చేస్తాను మ్యాక్సిమమ్. అండ్ ఒకవేళ లాంగ్ వీడియోస్ అప్లోడ్ చేయలేకపోతే డైలీ మిస్ చేయకుండా ఒక అట్లీస్ట్ ఒక షార్ట్ వీడియో అయినా నేను అప్లోడ్ చేయడానికి ట్రై చేస్తాను. మ్యాక్సిమం మన హైదరాబాద్ మొత్తం తిరిగేస్తామని ఫిక్స్ అయిపోయినా, దగ్గర దగ్గర ఉన్న మంచి మంచి ప్లేసెస్ అన్ని తిరిగి మంచిగా చూపిస్తా. సో ఇంకా నుంచి కొంచెం రెగ్యులర్గా ఉండడానికి ట్రై చేస్తాను మ్యాక్సిమమ్. సో అదనమాట, టాటా, బై బై, సీ యూ.